తమ్ములకు అన్నలకు తమ్ములకు అన్నలకు తమ్ములకు అక్కలకు చెల్లెలకు నమస్కారం ఎందుకు మూడు సార్లు వాళ్ళని అన్నా అంటే అన్నలకు తమ్ములకు కాని ముందు ఎందుకన్నా అంటే మొన్న ఈ మధ్య మాట్లాడుతూ బిగినింగ్ లో అక్కలకు చెల్లెలకు నమస్కారం అన్నా ఎనక నుంచి ఒక లేచి ఏ పర్లే బామర్ది కాని రా అన్నాడు అది భయం అందువల్ల అట్లా అన్నా మీ అందరికీ నమస్కారం ఈ రోజు ఇదివరకు పెళ్ళి అంటే పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అంటోళ్ళు ఇది తెలియదు ఏం లేదు ఇప్పుడు పెళ్లి చేయాలంటే కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి పథకం పెట్టిండు ఇల్లు కట్టి చూడు అంటే ఇల్లు కట్టాలంటే లక్షల లక్షలు అయితే 36 లక్షలు 40 లక్షలు అయితేరా బాబు ఏడు ఇల్లు కట్టుకుంటూ అంటే మా కేటీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో పైసా ఖర్చు లేకుండా ఈ రోజు ఇల్లు కడుతురు పెళ్లి చేస్తారు ఇంకేం కావాలి బిడ్డ ఆయన ఏమనుకోవద్దు అమరే ముసల్మాన్ భాయిలోంకు పెళ్ళై బోల్రు కి రంజాన్ కి ముబారక్ రంజాన్ ముబారక్ షాదీ ముబారక్ భీ బోల్రు క్యూకి షాదీ మే కీచకాన్ రైనా అప్ నై తో నై చల్తా ఉస్లియ షాదీ ముబారక్ భీ దే దియే కేసీఆర్ సాహబ్ నే శుక్ర గుజార్ హూ కేసీఆర్ సాహబ్ हमारे सभी मुसलमान भाइयों के बहनों के तरफ से मध्य केटीआर गार अमेरिका केटीआर गार अट्ठे इपड़ी 18 साल 20 साल ने आड़ पैसा खर्च पेटे तप पैसा तस्कोचे केटीआर साहब हो पैसा तस्कोस्तु फैक्टरी कंपनी अरे इंटेंडिंग नल कलेक्शन इंटेंडिंग नल कलेक्शन एक् वाटर एला प्रॉब्लम लेकिन वाटर कनेक्शन వచ్చింది 3 సంవత్సరాలైంది చేసింది 30 సంవత్సరాల సరిపోని చేసుకుంటు ఇక కరెంట్ అంటరా సూడరిగ ఈ లైట్ల తోటి కుక్క వస్తుంది 24 గంటలు పంటలకు ఇళ్ళలకు కరెంట్ ఫ్యాన్ బిల్లు ఫ్యాన్ ఏసు కరెంట్ ఏసు ఫ్యాన్ ఏసు లైట్ ఏసు ఈ టైప్ లో బ్రహ్మాండంగా నడుస్తుంది కరెంట్ ప్రాబ్లం లేదు వాటర్ ప్రాబ్లం లేదు పెళ్లి ప్రాబ్లం లేదు ఇళ్ళ ప్రాబ్లం లేదు ఇలాంటి గవర్నమెంట్ మన అందరం కూడా ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా పంటలకు ఇళ్ళలకు కరెంట్ ఇస్తున్నటువంటి ఈ గవర్నమెంట్ కు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా కేసీఆర్ గారు స్వార్థపరుడు కేసీఆర్ గారు స్వార్థపరుడు ఎంత స్వార్థపరుడు అంటే ఆడవాళ్ళంటే అమితంగా ప్రేమించి అమితంగా అభిమానించేటువంటి కేసీఆర్ గారు ఆడవాళ్ళకి ఎలాంటి లోటు లేకుండా మహిళలకు పింఛన్ వచ్చిందా లేదా ఎవరెవరు ఉన్నారు అని ప్రతి ఒక్కటి కూడా చూసుకొని లిస్ట్ లో ఏ ఒక్కరికి అందకున్నా మళ్ళీ వాళ్ళకి ఆఫీసర్లకు ఫోన్ చేసి వాళ్ళకి మళ్ళీ వీడియో కాన్ఫరెన్స్ పెట్టి పెన్షన్స్ ఇస్తున్నటువంటి మహాన్ భావుడు కేసీఆర్ గారు వారికి మనస్ఫూర్తిగా నా అక్కల తరఫున నా చెల్లెల తరఫున నా అమ్మల తరఫున మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అంతేకాదు మిత్రులారా అంటే ఇప్పుడు నేనంటిస్తా మా 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 పామర్తికో మా సద్దకులకో వానికో ఇంకో ప్రతి ఇంటికి ఎవరైతే ఉండ్రో ఎవరైతే అర్హులు ఉండ్రో అర్హుల లిస్ట్ తీసుకుని ప్రతి ఒక్కరు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇవ్వడం అంటే మామూలు విషయమా 2 డబుల్ బెడ్రూమ్లు 2 టాయిలెట్లు 1 హాలు 1 కిచెన్ నేను అనుకున్నా మొన్న ఈ మధ్య నీ అవ్వని కూడా ఏం పని చేయకుండా ఉంటే బాగుంటుండే నాకు కూడా కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక అప్లికేషన్ పెడితే డబుల్ బెడ్రూమ్ వస్తుండే అనుకున్నా ఏమనుకోవద్దు సార్ సారీ ఏమనుకోకండి ప్లీజ్ సార్ ఇంకొకటి అద్భుతమైన విషయం ఏంటంటే పలాన దగ్గర అవినీతి జరిగింది అనగానే కేసీఆర్ గారు జరిగిందా నిజమా కాదా విత్ ఇన్ 24 అవర్స్ లో తెలుసుకొని వాళ్ళు సస్పెండ్ చేసినటువంటి ఏకైక ఇండియన్ సీఎం కేసీఆర్ గారు అలాగే బంగారు తెలంగాణకు బాట వేస్తున్నటువంటి సీఎం గారికి అలాగే కేటీఆర్ గారికి మా అన్న మాధవ కృష్ణారావు గారికి మా ఎంపీ గారికి మా జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి మా మహేందర్ రెడ్డి అన్నకు వీరందరికీ కూడా వేదిక మీదటువంటి ప్రతి ఒక్కరికి ఎందుకంటే కేటీఆర్ గారికి వేరే ప్రోగ్రాం ఉంది నేను ఎక్కువసేపు మిమ్మల్ని విసిగించను ఎవరైనా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏదైనా అవినీతి జరిగిందని చెబితే నాకు చెప్తే ఒక్కొక్కళ్ళకు దేత్తడి అది మీకు దండం పెడితే నమస్కారం సెలవు నమస్కారం.